30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ జర్నలిస్ట్ విజయ్. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. నిన్న ఆయన ఎన్డీఏ మీటింగ్ అయిన తర్వాత ఇవాళ కూడా ఢిల్లీలో ఆయన పర్యటిస్తున్నారు. బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలను ఆయన మాట్లాడుతున్నారు. ఆ నేతలతో మాట్లాడిన తర్వాత తిరిగి ఆయన ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్టు యుగంధర్ రెడ్డి జూమ్ కాల్లో ఉన్నారు. నమస్తే యుగంధర్ రెడ్డి గారు. నమస్తే విజయ్ గారు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పర్యటనను చూస్తే నిన్న ఎన్డీఏ మీటింగ్ అయిపోయింది, ఇవాళ కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు, బీజేపీ పెద్దలను కలవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు, ఇప్పటికే ఒక కేంద్ర మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యారు, మురళీధరన్ అనేటువంటి ఒక మంత్రితో కూడా ఆయన భేటీ అయ్యారు, ఏపీ రాజకీయాలపై ఆయనతో కూడా మాట్లాడారు అనేటువంటి సమాచారం వస్తుంది, ఏమంటారు? అంటే రెండు పరిణామాలు అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన సమావేశానికి, బీజేపీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈరోజు ఆయన కేంద్ర మంత్రి మురళీధరన్ గారిని కలిశారు. ఆయన రాష్ట్రంలో కొన్ని పార్లమెంటు స్థానాలకి ఇన్ఛార్జ్, ఆయన భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రతి నెలా ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. మురళీధరన్ గారు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడు, ఆయన వారిని కలిసి ఒక పావు గంట చర్చించారు. ఇది ఒక పరిణామం. రెండో పరిణామం, భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ మాట్లాడుతూ త్వరలోనే నేను పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను, పవన్ కళ్యాణ్ గారితో కలిసి భవిష్యత్ కార్యాచరణ మేము రూపొందిస్తాం అని పురంధరేశ్వరి గారు వాళ్ళు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వదిలే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారని అర్థమవుతుంది. అటు కేంద్ర మంత్రిని కలవడం, ఇక్కడ పార్టీ అధ్యక్షురాలు మేమే పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను అంటాం, ఈ రెండు కూడా కీలకమైన పరిణామాలు భారతీయ జనతా పార్టీకి, జనసేనకు సంబంధించి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మరో వ్యాఖ్య కూడా చేశారు, భవిష్యత్తులో మేము తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని వెళ్తామని. అది ఎంతవరకు అవుతుంది అంటే బీజేపీ వాళ్ళు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఎలవ చేస్తారు తెలుగుదేశం పార్టీతో ఎలయన్స్కి, ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకుంటారు అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. అంటే ఆయన మీటింగ్కు ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, మీటింగ్ అయిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, అంటే టీడీపీని కలుపుకొని వెళ్తారా ఎన్నికలకు అని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన జవాబుగా ఇదే మాట చెప్పారు, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అని. అంటే ఆయన టీడీపీని కలుపుకొని వెళ్ళాలనే ఉన్నారంటారా? ఖచ్చితంగా అండి. ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ వ్యతిరేక ఓటు, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ను పాలిస్తుంది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే ఓట్లు చీలకుండా ఉండటమే నా బాధ్యత. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే కీలకమైన పార్టీలన్నీ కలవాలి. ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీ, సరే కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలను వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలని కాంగ్రెస్ని కలుపుకునే ప్రయత్నం ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టేతర మిగతా పార్టీలను కలిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడం మా లక్ష్యం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతోనే, ఎందుకంటే మేజర్ పక్షం ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన కంటే భారతీయ జనతా పార్టీ కంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా 23 స్థానాలు వచ్చినప్పటికీ 35% ఓట్లు సాధించింది ఆ పార్టీ. కాబట్టి ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి మేము వెళ్తామన్న ఇండికేషన్ని నిన్నటి సమావేశానికి ముందు తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అంటే పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద ఏమన్నా బీజేపీ పెద్దలతో ఆయన మాట్లాడి ఉంటారా? అంటే ఇంత బిజీ షెడ్యూల్, రేపు పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి, ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్స్ అవన్నీ ఇచ్చే పరిస్థితి ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం, మేము ఏం మాట్లాడాలన్నా ఫలానా వ్యక్తులు, ఇప్పుడు మురళీధరన్ గారు రాష్ట్ర వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు, ఆయన కేరళకు చెందిన మంత్రి, కేరళకు చెందిన వ్యక్తి. కాబట్టి మీరు ఎవరిని కలవాలి, భవిష్యత్తులో ఎవరెవరితో మీరు కాంటాక్ట్లో ఉండాలి అని బహుశా ఒక క్లారిటీ ఇచ్చినట్టున్నారు నిన్న సమావేశం తర్వాత. ఇంతకుముందు ఆయన ఎప్పుడు మురళీధరన్ గారిని కలవరు, ఆయన ప్రతి నెలా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు, వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలవలేదు, లేకపోతే మురళీధరన్ గారిని ఆయన కలవడం కూడా జరగలేదు. ఇప్పుడు కొత్తగా కలిశారంటే బహుశా అదొక కాంటాక్ట్ పాయింట్. ఇంకెవరెవరిని కలవమన్నారో బీజేపీ అధిష్టానం సూచన మేరకు, లేకపోతే నిన్న జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ భవిష్యత్ అంతా, భవిష్యత్ కార్యాచరణ అంతా జరగబోతుంది. అంటే మీరు అన్నట్టు ఏపీ ఇన్ఛార్జ్ సెంట్రల్ మినిస్టర్ మురళీధరన్తో భేటీ అయిన తర్వాత అదేవిధంగా ఇక్కడ ఏపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి వ్యాఖ్యలు, ఈ రెండింటిని కూడా చూస్తే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చుంటుందా పవన్ కళ్యాణ్ విషయంలో? ఖచ్చితంగా అండి. నిన్న ఆ పార్టీ సమావేశం జరిగింది, సమావేశంలో
ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక విషయం మనం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాంట్లో అధినాయకత్వంలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా, జేడీ నడ్డ అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ మాటే శిరోధార్యం ఆ పార్టీకి. వాళ్ళు ఒక కార్యాచరణ రూపొందిస్తే అది కార్యాచరణ 100% అమలవుతుంది. ఆ కార్యాచరణ వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందా నష్టం ఉంటుందా అనేది వేరే విషయం. మీరు పార్టీ కార్యక్రమాలు కూడా చూస్తే వాళ్ళు ఒక పిలిపిస్తే కింది స్థాయిలో ఉన్న ఎంపీలు, స్థానిక నాయకులు అందరూ కూడా అది పాటిస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న పార్టీలో ఆ పార్టీ ఆ సమావేశంలో ఏ ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో ఆ నిర్ణయాలని వెంటనే ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారు వాళ్ళు. ఆ పార్టీ స్టైల్ అది. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగిన సమావేశం నిర్ణయాల మేరకే పవన్ కళ్యాణ్ గారితో మంత్రులు కలవటం, ఇక్కడి నుంచి వెళ్ళి పురంధరేశ్వరి గారు ఆయన కలవబోవటం ఇవన్నీ జరుగుతాయి. అంటే వీరు పురంధేశ్వరి టీడీపీని కలుపుకోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా? అంటే ఆమె వ్యాఖ్యలు చూస్తే టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి, కాబట్టి టీడీపీని ఈ పొత్తులో కలవనీయకుండా దూరంగా ఉంచాలనేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. ఏమంటారు దాని మీద? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వరకు రాష్ట్ర నాయకత్వం పొత్తులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. గతంలో సోమవీర్రాజు గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా పొత్తులకు సంబంధించి కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి కూడా అంతే. కేంద్ర పార్టీ అవసరాలకు తగ్గట్టుగా పొత్తులు ఉంటాయి తప్ప రాష్ట్రంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయం మేరకు పొత్తులు పెట్టుకునే పరిస్థితి మిగతా రాష్ట్రాలు, అంటే పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర నాయకత్వాన్ని అడిగి మీ ఒపీనియన్ ఏమిటి, మనం ఎవరితో వెళ్దాము అని వాళ్ళు రాష్ట్ర నాయకత్వాన్ని అడిగి నిర్ణయం తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా పార్టీ చాలా మైనర్ పార్టీ. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో 1% ఓట్లే వచ్చాయి, పార్టీకి 1% కంటే తక్కువ వచ్చాయి. కాబట్టి రాష్ట్ర నాయకత్వం మీద డిపెండ్ అయ్యి మీరేం చేయమంటారు మేము చేస్తామనే పరిస్థితి ఉండదు. కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర నాయకత్వం ఇంప్లిమెంట్ చేయడమే ఆ పార్టీలో జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రాబోయేటువంటి 3-4 నెలల్లోనే ఎన్నికలు ఉండబోతున్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దీన్ని బట్టి చూస్తే అంటే కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి ఈ టైంలో టీడీపీని కలుపుకు వెళ్ళడానికి ఒక క్లారిటీ అనేది ఎప్పుడు రావచ్చు అంటారు? అంటే ఢిల్లీ పెద్దల్ని, బీజేపీ పెద్దల్ని ఆయన ఒప్పించడానికి ఎంత సమయం పట్టచ్చు అనుకోవచ్చు? అంటే ఇవన్నీ కూడా ఏ పార్టీల విజయ అవకాశాల మీద ఆధారపడి ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి నిఘా సంస్థలు ఉన్నాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళు కూడా కొంత పార్టీ తరఫున కూడా కొంత డేటా సేకరిస్తున్నారు, వాళ్ళకి సర్వే ఏజెన్సీలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ఎవరితో వెళ్తే ఉపయోగం ఉంటుంది, ఎవరెవరితో వెళ్తే నష్టం జరుగుద్ది, ఇవన్నీ బేరీజు వేసుకొని ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంకి అనుకూలంగా 4 అడుగులు ముందుకేస్తుంది. తెలుగుదేశం పార్టీతో నష్టం ఉంది అనుకుంటే వెనక్కి తగ్గుతారు. ఇవన్నీ కూడా ఆ పార్టీ ఇష్టాల మీద కాకుండా రెండు వచ్చే ఎన్నికల్లో పార్టీల విజయ అవకాశాల మీద మాత్రమే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, తెలుగుదేశం పార్టీకి సీట్లు వచ్చినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్లు వచ్చినా, జనసేనకి సీట్లు వచ్చినా ఎవరైనా కేంద్రంలో బీజేపీకే మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళే అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఏ పార్టీ వచ్చినా బీజేపీని వ్యతిరేకించే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీ వాళ్ళు చాలా ధీమాగా చాలా తాపీగా ఉన్నారు. ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా మనతోనే ఉంటారు. రాష్ట్రం మీద వాళ్ళకి ఎలాంటి హోప్స్ లేవు. 2024-23 ఎన్నికలు కావచ్చు, 24 ఎన్నికలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏదో ఇక్కడ అద్భుతాలు చేస్తుందనే అంచనాలు అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి లేవు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో మద్దతు అవసరం భారతీయ జనతా పార్టీకి. ఈ 3 పార్టీలు బీజేపీతోనే ఉంటాయని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాస్త నిర్ణయాలు మిగతా రాష్ట్రాలంత వేగంగా కాకుండా చాలా తాపీగా తీసుకుంటున్నారు. అలాగే కొన్ని మీడియా ఛానల్స్లోనూ, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్కు ఎన్డీఏ బాధ్యతలను అప్పగించబోతున్నారు, చాలా కీలకమైనటువంటి పదవిని కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని జరుపుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవ రూపం దాల్చవచ్చు? అంటే ఎన్డీఏలో ఇప్పుడు వాళ్ళు ఇది కూడా అదేనండి, అంకెల మీద ఆధారపడి ఉంటుంది. రేపు పార్లమెంట్లో ఎవరు ప్రాతినిధ్యం ఎంత ఉంటుంది, ఇప్పుడు కొన్ని దాంట్లో చూస్తే దాదాపు 38 పార్టీలు ఉన్నాయి. నన్ను అంచనాలు వేస్తే దాంట్లో సగానికి పైగా పార్టీలకి ప్రాతినిధ్యం లేదు. అవును, అదే జనసేన కూడా, జనసేన కూడా లేదు కదా, జనసేన కూడా జనసేనకి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీల స్ట్రెంగ్త్ దాని ఆధారంగా వ్యూహం పార్టీది ఉంటుంది. పైగా దాంట్లో రేపు ఏమన్నా దాంట్లో కన్వీనర్ని, కో కన్వీనర్ని రకరకాల పదవులు ఉంటాయి దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దానికి కన్వీనర్గా కూడా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా
అవసరాలను బట్టి వ్యూహాన్ని బట్టి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో వాళ్ళు అకామిడేట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చివరగా ఒక ప్రశ్న యుగంధరెడ్డి గారు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో అంటే బీజేపీ ఇక్కడ మైండ్ గేమ్తో ఉంది, బీజేపీ ఎవరైనా సరే రేపు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కువ సంఖ్యలో స్థానాలు సాధిస్తారో వారి సపోర్టు తమకు ఉంటుంది కాబట్టి ఇప్పుడు తటస్థంగా ఉంటే సరిపోద్దు అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీని కలుపుకొని తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నారు, అది అర్థమవుతుంది ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే. సో బీజేపీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా టీడీపీని కలుపుకుంటుందా లేదా? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతే రేపు నేను కనుక తెలుగుదేశం పార్టీతో వెళ్ళకపోతే నాకు కూడా నష్టం జరుగుతుందని కన్విన్స్ చేసుకునే అవకాశం ఉంది. మీరు వచ్చినా రాకపోయినా నేను మీతో ఉంటాను, బట్ నాకు కొంత స్వేచ్ఛ ఇవ్వండి, నేను టీడీపీతో కలిసి వెళ్తాను అని రిక్వెస్ట్ చేసే స్వేచ్ఛ కూడా ఉంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం నిజం, తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి జనసేన బీజేపీ కలవటం వల్ల ఈ ఎన్నికల్లో ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, బీజేపీ నాయకులు ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కనుక తెలుగుదేశం పార్టీని వదిలేసి వస్తే 2029 నాటికి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. లాంగ్ రన్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగం ఉండొచ్చు, కానీ ఇమీడియట్ ఎలక్షన్లో అయితే తెలుగుదేశం పార్టీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నష్టం కాబట్టి బీజేపీని ఆ విషయంలో కూడా ఆయన కన్విన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి స్పష్టంగా. ఒకవేళ బీజేపీ కానీ టీడీపీని కలుపుకోవడానికి ఒప్పుకోకపోతే బీజేపీని వదిలి టీడీపీతో కలిసి ఎన్నికలు వెళ్లే పరిస్థితి కనిపిస్తోందా పవన్ కళ్యాణ్ వైపు నుంచి చూస్తే? దీంట్లో కూడా రకరకాలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు చాలా కేడరు, అంటే ముఖ్యంగా 2019 ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. వాళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ కూడా ఆ టైంలో గ్యాప్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా కొంత ప్రచారం, దుష్ప్రచారం జరిగింది, బహుభార్యత్వం ఇటువంటి విషయంలో. దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, తెలుగుదేశం వాళ్ళు కూడా కాస్త గట్టిగానే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. అంటే నాయకులు కలిసినా కింద కేడర్ దగ్గర కలవడానికి కొంత గ్యాప్ ఉంది, కేడర్ను కూడా కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన కనుక 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యం, మొదట మనం అనుకున్నాం కదా. ప్రతిపక్షాల ఓటు చీలకుండా ఉండటమే నా లక్ష్యం అనే అదే దానికి కట్టుబడి ఉంటే ఆయన బీజేపీని కాదనుకుని కూడా వచ్చే అవకాశం ఉంది. లేదు, బీజేపీ వాళ్ళు కనుక లేదు లేదు మేము చూసుకుంటాం నీకేం ప్రాబ్లం లేదు 29 నువ్వే సీఎం క్యాండిడేట్ అని కన్విన్స్ చేయగలిగితే ఆయన బీజేపీతో వెళ్ళే అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ రెడ్డి గారు. ఇది సీనియర్ జర్నలిస్ట్ యుగంధర్ రెడ్డి చెప్తున్నట్టుగా రాబోయేటువంటి ఎన్నికల నాటికి పొత్తులపై ఒక క్లారిటీ రాబోతుంది. ముఖ్యంగా బీజేపీ పవన్ కళ్యాణ్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా ఢిల్లీ పర్యటన బట్టి అర్థమవుతోందని ఆయన అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కిందున్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.